सर्कार वार पाट टाइटिल विडगाने स्टोरी अंता मनी चुट्टू तिरुगुतुंदनी क्लियर गा अर्थमय्येला अंड इंट्रेस्टिंग गा कूडा उंदी। नेक्स्ट महेश बाबू नेक पै 1 रूपी काइन टाटू चूस्ते आ क्यारेक्टर मनी की एंत इंपार्टेंट इस्तुंदो अनी तेलुस्तुंदी। इवे काकुंडा डेब्यू मूवी तोने परशुराम बुज्जी तन मार्क चूपिस्तू वस्तुन्नारु। ఒక మంచి ఫ్లాట్ ని కమర్షియల్ గా చూపిస్తూ లవ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ కి రప్పించే కొద్ది మంది డైరెక్టర్లు ఒకరు। టైటిల్ అనౌన్స్ చేసిన నుండి వచ్చిన ప్రతి అప్డేట్ తో స్పెషల్లీ మహేష్ న్యూ లుక్ తో కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ సీన్స్ తో వింటేజ్ మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ లా అనిపిస్తుంది। అండ్ అదే జోష్ ని కంటిన్యూ చేసేలా ట్రైలర్ ని అనుకున్న టైం కి రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు। ఇక ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది। కథ మొత్తం మనీ చుట్టూ బ్యాంక్ చుట్టూ నడుస్తుంది అనిపించింది। ట్రైలర్ లో చూపించిన బాయ్కాట్ బ్యాంక్ సీన్, ఒక షాట్ లో ఎస్బిటి బ్యాంక్ లోకి వెళ్లి గొడవ పడుతున్న హీరో, మరో షాట్ లో అదే బ్యాంక్ లో వాళ్ళని సేవ్ చేస్తూ విలన్స్ తో ఫైట్ చేస్తున్న సీన్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్న సీన్స్, ఇవన్నీ చూస్తే రీసెంట్ గా జరిగిన ఏదైనా స్కామ్ ని బేస్ చేసుకుని స్టోరీ చెప్తున్నారేమో అనిపించింది। ఇంకా మహేష్ బాబు ఆటిట్యూడ్ అండ్ డైలాగ్స్, చాలా కొద్ది మందికే తెలిసిన మహేష్ బాబు సెటరికల్ ఆటిట్యూడ్ తో ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశాను అని డైరెక్టర్ పరశురామ్ అన్నారు। అది ఫుల్ గా కనిపించింది ట్రైలర్ లో। ఇక మహేష్ చెప్పిన డైలాగ్స్, నువ్వు నా నుండి ప్రేమను దొంగిలించగలవు, నా స్నేహాన్ని దొంగిలించగలవు, నా డబ్బుని దొంగిలించలేవు అని మనీ గురించి ఆ క్యారెక్టర్ ఇస్తున్న ఇంపార్టెంట్ హైలైట్ చేసేలా ఉన్నాయి। అండ్ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అడల్ట్ సౌండ్ వచ్చేలా ఉన్న డైలాగ్స్ బాగానే ఉన్న, సెన్సర్ బోర్డ్ ఏం చేస్తుందో చూడాలి। ఇంకా అప్పు గురించి మహేష్ బాబు చెప్పే వర్షన్ ఒకలా ఉంటే విలన్ గా చేసిన సముద్రగని వర్షన్ మరొకటి, అంటే బ్యాంకుల నుండి మనీని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చూపిస్తున్నారు కావచ్చు। ప్రతి మూవీలో ఫ్యామిలీని టచ్ చేసేంత ఎమోషనల్ ని క్యారీ చేస్తారు డైరెక్టర్ పరశురామ్। మరి ఈ మూవీలో ఎమోషనల్ సీన్ ఎలా ఉంటాయో చూడాలి। ఇక మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ అండ్ ఎనర్జీ చూస్తే మళ్ళీ పోకిరి దూకుడు లాంటి టైమింగ్ తో కూడిన అటిట్యూడ్ కనిపిస్తుంది। అండ్ తమన్ నుండి వచ్చిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్, కళావతి సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నాయి। మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే లెవెల్లో పడితే మూవీ ఇక నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు। ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ స్టార్ట్ చేశారు డైరెక్టర్ పరశురామ్. ఒక్కడు మూవీ చూసిన టైంలోనే మహేష్ బాబుతో మూవీ తీయాలి అని బలంగా అనుకున్నారంట। సో ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది। మరి మీరు కూడా ట్రైలర్ని చూసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి। అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డైరెక్టర్ పరశురామ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్।